600 నోబెల్ లారెట్స్, వాట్ ఆర్ దే డూయింగ్ నౌ? ఇప్పుడు పెద్ద పెద్ద ల్యాబ్స్లో పనిచేసే శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడు లేడని టీవీల్లో, షోలు దంచే బీబీసీలో వాళ్ళు ఏం చేస్తున్నారు? బయటకు వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాట్ ద వరల్డ్ హోల్ వరల్డ్ ఈజ్ డూయింగ్. ఇప్పుడు ప్రపంచమంతా వణికిపోతుంది చిగురు టాకు వల్లే. ఒక చిన్న వైరస్ను కూడా గురించి మాట్లాడటానికే భయపడుతుంటే టాప్ 10 మెడికల్ కాలేజ్, టాప్ 100 మెడికల్ కాలేజ్, టాప్ ప్రొఫెసర్స్, టాప్ నాచ్ జర్నల్స్, టాప్ నాచ్ హాస్పిటల్స్, టాప్ నాచ్, వాట్ హ్యాపెన్ టు ఆల్ అవర్ ఎడ్యుకేషన్? దీన్ని బట్టి ప్రపంచానికి ఏమర్థమవుతుందంటే, విత్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్, విత్ ఆల్ అవర్ సొఫిస్టికేషన్, విత్ ఆల్ అవర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, విత్ ఆల్ అవర్ నేమ్ ఇట్ ఎనీ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ దట్ will deal any plague, any sickness, any disease in the world is nothing but a futile effort before the plague that encroaches us. మన మీదకి ఏదో ఒక రూపం దాడి చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న డాక్టర్లు కానీ, శాస్త్రవేత్తలు కానీ, లోకము కానీ, సైన్యం కానీ, రాజ్యాంగ నేతలు కానీ కేవలం చేతులు ముడుచుకొని కళ్ళు పైకెత్తాల్సిందే తప్ప హ్యాండ్స్ అప్, దేర్ ఈస్ నో అదర్ వే. అయితే నాకు తెలుసు ఒక్క సమాజం మాత్రం చేస్తుంది ఒక పని, వారే దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, దేవా దేశాలను కరుణించు, ప్రపంచాన్ని కరుణించు, నీ ఉగ్రత కిందకి మేము రాకుందమ్మో గాక అని ప్రార్థన చేస్తున్నారు. ప్రభుకి స్తోత్రాలు. కరుణాసంపన్నుడైన దేవుడు ఉన్నాడు అని రుజువు చేయటానికి మనుషుల్లో కొన్ని కదలికలు వస్తూ ఉన్నాయి. నేను ఈ మధ్యలో ఒక స్థలానికి వెళ్ళింటో ఒక యవనస్తుడు వచ్చినాడు, ఐఐటీలో చదువుతున్నాడంట. ఐ లైక్ ఇంటెలెక్చువల్ స్పీకింగ్ టు మీ, పెద్ద గొప్ప పండితులు నాతో మాట్లాడడం నాకు ఇష్టం, ఎందుకంటే నేను ఎలాగో పండితుని కాదు కనుక వాళ్ళు పాండిత్యం అన్న నాకు కొద్ది వస్తే మంచిది కదా అని. అప్పుడు ఆయన రకరకాల విషయాలన్నీ మాట్లాడుతూ వచ్చినాడు. నేను చెప్పినాను, ప్లీజ్ జస్ట్ ఆన్సర్ మీ ఫర్ ఎ సింగిల్ క్వశ్చన్, నాకు ఒక సామాన్యమైన ప్రశ్నకు జవాబు ఇవ్వు, ఈ కరోనా వైరస్ నీకు వస్తే నువ్వేం చేస్తావు? ఈ బికేమ్ స్పీచ్లెస్. You are one of the top bright students in a top class institute in India. IIT Bombay is considered to be number one institute in India. No answer. ఈ చిన్న వాటికి మన దగ్గర ఆన్సర్స్ లేదు. అందరు పుస్తకాలు మాత్రం పీడిఎఫ్ ఫార్మెట్లో, జేపీసీ ఫార్మెట్లో, బల్కి ఫార్మెట్లో ట్యాక్స్ వేసుకొని, ఫైల్ చేసుకొని, ఫోల్డర్లు వేసుకొని, యూ క్యారీ లాట్ ఆఫ్ మెటీరియల్. దట్స్ గుడ్, ఐ డోంట్ సే దట్ ఇట్స్ బ్యాడ్.